అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన జిల్లా శ్రీకాకుళం వ్యవసాయం చదువు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఆ జిల్లాలో మరో ధ్యాస ఉండదు అలాంటి జిల్లాలో పుట్టిన ఓ అమ్మాయి మిస్ యూనివర్స్ సింగపూరిగా నిలిచింది అంటే నమ్ముతారా కానీ నిజం శ్రీకాకుళం జిల్లా అంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు ముఖ్యంగా ఆడపిల్లలను బయటకు పంపాలంటే అంత ఈజీగా అక్కడి తల్లిదండ్రులు ఒప్పుకోరు చదివించి మంచి పెళ్లి చేస్తే చాలు అనుకుంటారు అలాంటి జిల్లా నుంచి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సమాధానం రావడం కష్టమే కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అమ్మాయి మిస్ యూనివర్స్ సింగపూర్ కిరీటాన్ని దక్కించుకుంది మరి ఎలా సాధ్యమైందో తెలుసా మిస్ యూనివర్స్ సింగపూర్ రెండు వేల ఇరవై ఒకటి కిరీటాన్ని తెలుగు అమ్మాయి నందిత ఈ ఏడాది సొంతం చేసుకుంది కొన్నేళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్ లో స్థిరపడింది ప్రస్తుతం ఆమె సింగపూర్ లోని లాసల్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో డబుల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నారు నందిత తల్లిదండ్రులు గోవర్ధన్ మాధురిల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళానికి చెందిన అమ్మాయి తన అందం తెలివితేటలతో సింగపూర్ దేశ ప్రజల మనసు దోచుకోవడంతో జిల్లాలో కూడా సంబరాలు మిన్నంటాయి ఇరవై ఒక్క ఏళ్ల బాన్న నందిత మిస్ యూనివర్స్ సింగపూర్ రెండు వేల ఇరవై ఒకటి కిరీటం గెలుచుకుంది తన తల్లిదండ్రులు పుట్టిన ఊరు గర్వపడేలా చేసింది నందిత స్వస్థలం శ్రీకాకుళం నగరంలోని చిన్న బజార్లోని దూదివారి వీధి ఇక్కడే సొంతిల్లు ఉంది తండ్రి బాన్న గోవర్ధన్ రావు తల్లి ఫణి మాధురి ఇరవై ఏళ్ల క్రిందట సింగపూర్ లో స్థిరపడ్డారు వీరిద్దరూ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులే ప్రస్తుతం గోవర్ధన్ సప్లై చైన్ సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు సివిల్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు సోదరుడు హర్ష సౌరవ్ కెనడాలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్నాడు రెండు వేల ఇరవై మార్చిలో వీరంతా నగరానికి వచ్చారు శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా చేసి పదవి వివరణ పొందిన డాక్టర్ బాన్న సంజీవరావు నందితకు చిన్నతాత దంత వైద్యులు బాన్న త్రినాథరావు పెదనాన్న చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఆమెకు ప్రాణం తనకున్న అభిరుచితో సొంతంగానే ఈ రంగాన్ని ఎంచుకుంది ఆ దిశగా అడుగులు వేసింది హై స్కూల్లోనే ఈ తరహా పోటీలకు బేజం పడింది నృత్యం నడవటంలో ప్రత్యేకంగా సాధన చేసింది ఫ్యాషన్ రంగంలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోటీలకు కూడా హాజరైంది బాలీవుడ్ మిక్స్ జనరే డ్యాన్స్ కు సింగపూర్ లో అత్యంత ఆదరణ ఉంది ఇందులోనూ నందిత ప్రతిభ కనబరుస్తోంది చదువులోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది నందిత ప్రస్తుతం మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ లో డిఎల్ డిగ్రీ చదువుతోంది మిస్ యూనివర్సిటీ సింగపూర్ పోటీలో ఆరు నెలలుగా వివిధ అంశాల్లో పోటీ నిర్వహించి వడబోసిన తరువాత ఆరుగురిని తుది దశకు ఎంపిక చేశారు అందులో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు ఇచ్చిన నందితకు టైటిల్ వరించింది మిస్ యూనివర్స్ సింగపూర్ గా కిరీటాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటోంది నందిత డిసెంబర్లో ఇజ్రాయెల్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు హాజరవుతానంటోంది ఇవి మూడు వారాలు జరుగుతాయి సింగపూర్ తరఫున ఈ పోటీల్లో పాల్గొంట ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఈ పోటీలకు హాజరవుతారు చదువుతో పాటు మోడలింగ్ ఉత్సాహాన్ని ఇచ్చే అంశమని నందిత అంటోంది తమ జిల్లాకు చెందిన అమ్మాయి మిస్ యూనివర్స్ సింగపూర్ గా నిలవడం చాలా గర్వంగా ఉంది అంటున్నారు స్థానికులు ఆ కుటుంబం ఇటీవల ఇక్కడికి వచ్చిందని అందరితో కలుపుగోలేగా ఉంటారని అమ్మాయి కూడా చలాకీగా ఉంటుంది అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు